हेलो एवरीवन, वेलकम बैक टू कोडिंग ब्रेक्स। सो इवन की वीडियो लो మనం బైనరీ ఆపరేషన్స్ గురించి చూద్దాం। సో ఇక్కడ బైనరీ ఆపరేషన్స్ అనగానే ఏం గుర్తుకొస్తుందండి? బైనరీ వాల్యూస్। బైనరీ వాల్యూస్ అంటే జీరోస్ అండ్ వన్స్, జీరోస్ అండ్ వన్స్ గుర్తుకొస్తాయి కదండి। సో ఈ బైనరీ వాల్యూస్ అనేది, బైనరీ ఆపరేషన్స్ అనేది బిట్ బై బిట్ ఆపరేషన్స్ జరుగుతుంది। ఆ బిట్ బై బిట్ ఆపరేషన్స్ ఎలా జరుగుతుంది, వాటి యొక్క ఆపరేషన్స్ ఏంటి అనేది చూద్దాం। సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి బిట్ వైస్ అండ్. సో ఇది బిట్ వైస్ అండ్ అనేది ఏం చేస్తుంది అని అంటే, రెండు వాల్యూస్, సో మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ లో రెండు ఇన్పుట్ వాల్యూస్ అనేది ట్రూ ఉంటేనే, ట్రూ అంటే ఏంటండి వన్, ఫాల్స్ అంటే ఏంటండి జీరో। సో రెండు ఇన్పుట్ వాల్యూస్ ట్రూ ఉంటేనే మనకి అవుట్పుట్ వాల్యూ అనేది ట్రూ అయిపోతుంది। లేదు రెండు అవుట్పుట్ రెండు ఇన్పుట్ వాల్యూస్ ఫాల్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఒక్క వాల్యూ ఫాల్స్ ఉన్నా కూడా మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ అవుతుంది। సో ఇదండి బిట్ వైజ్ అండ్ గురించి। సో నేను ఇక్కడ సిటీ డాట్ బిట్ వైజ్ అండ్ అనేది యూజ్ చేస్తున్నాను, బిట్ వైజ్ అండ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను। నేను పాస్ ఏమేమి పాస్ చేస్తున్నా, నేను ఇక్కడ ఆల్రెడీ స్టాటిక్ వాల్యూస్ ఇచ్చాను, ఇన్ అండర్ స్కోర్ నంబర్ ఈక్వల్ టు 10, నమ్ టు ఈక్వల్ టు 11 అని చెప్పేసి రెండు వాల్యూస్ పాస్ చేస్తున్నాను। సో ఇక్కడ ఆ వాల్యూస్ ని ఇచ్చేస్తున్నాను, ఇక్కడ ఈ రెండింటికి యాడ్ చేయమని, బిట్ వైజ్ యాడ్ చేయమని ఇక్కడ ఇస్తున్నాను। సో ఇక్కడ ఏం జరుగుతుంది, యాడ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనకి రెండు వాల్యూస్ ట్రూ ఉంటే అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ట్రూ ఇస్తుంది। రెండు వాల్యూస్ ఫాల్స్, ఏదైనా ఒక వాల్యూ ఫాల్స్ ఉన్నట్లనే అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది। సో చూడండి ఇక్కడ జీరో వన్ ఉంది కాబట్టి జీరో వచ్చింది, అండ్ వన్ వన్ ఉంది కాబట్టి వన్ వచ్చింది। అంటే ఇక్కడ రెండు ట్రూ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వన్ వన్ ఉంది కాబట్టి వన్ వచ్చింది, వన్ అవుట్పుట్ వన్ ఇన్పుట్ అనేది ఫాల్స్ ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చింది। సో నేను ఇప్పుడు రెండు ఇన్పుట్ ని ట్రూ చేస్తున్నాను, సో రెండు ట్రూ చేసేటప్పుడు ఏమొస్తుంది 11, 11 అనేది వస్తుంది। సో ఇదండి బిట్ వైజ్ అండ్ గురించి। అంటే ఏంటి, వాల్యూస్ అనేది రెండు ట్రూ ఉన్నప్పుడు మనకి ట్రూ స్టేట్మెంట్ ఇస్తుంది, వాల్యూస్ అనేది రెండు స్టేట్మెంట్ ఏదైనా ఒక్క స్టేట్మెంట్ అయినా ఫాల్స్ ఉన్నప్పుడు అప్పుడు మనకి ఫాల్స్ అవుట్పుట్ అనేది వస్తుంది। సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి। ఈ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇక్కడ నేను వాల్యూస్ అనేది న్యూమరికల్ వాల్యూస్ ఇస్తున్నాను, అంటే 2, 8, 125 ఈ విధంగా అరేస్ వాల్యూస్ ఇస్తున్నాను। సో ఇప్పుడు ఇప్పుడు ఎలా అవుతుంది అనేసి మీకు డౌట్ వస్తుండదు। సో మనకి కంప్యూటర్ లాంగ్వేజ్, మనకి సిస్టమ్ కంప్యూటర్ కి లాంగ్వేజ్ అనేది మనకి ఎలాగో అర్థం కాదు కదండి, అది బైనరీ వాల్యూస్ గానే కన్వర్ట్ చేసుకుంటుంది కదా। సో అప్పుడు ఏం చేస్తుంది అని అంటే, ఈ వాల్యూస్ ని బైనరీ వాల్యూగా కన్వర్ట్ చేస్తుంది। సో 2 అంటే ఏంటండి 1 0, 1 0 ని 2 అంటాం రైట్, బైనరీ వాల్యూలో 1 0 ని 2 గా తీసుకుంటాం। సో అప్పుడేంటి, అప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 3 వాల్యూని కూడా కన్వర్ట్ చేసుకుంటుంది, నెక్స్ట్ 8 and 3, 125 and 150, ఈ అన్నిటిని బైనరీ వాల్యూగా కన్వర్ట్ చేసుకుని అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది। ఇక్కడ టూ కి 3 కి అండ్ ఆపరేషన్, 8 కి 3 కి అండ్ ఆపరేషన్, 125, 115 కి బైనరీ వాల్యూస్ కి అండ్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేసేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది। సో ఎప్పుడైతే మనం యాడ్ చేసినప్పుడు దాని వాల్యూ ఏమొస్తుంది అని అంటే 20113। సో మీకు ఇది ఆల్రెడీ బైనరీ వాల్యూ కన్వర్షన్ అనేది తెలుసుంటుంది కదండి, ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మాక్సిమం తెలిసే ఉంటుంది। సో ఇదండి బిట్ వైజ్ అండ్ గురించి। కమింగ్ టు బిట్ వైజ్ ఆర్, సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక్కటైనా కనీసం ట్రూ ఉంటే, ఒక్క స్టేట్మెంట్ అయినా ట్రూ ఉంటే అవుట్పుట్ అనేది ట్రూ ఇస్తుంది। సో ఒక్క ఏదైనా ఒక్క స్టేట్మెంట్ అయినా సరే ట్రూ, ఇదర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ లాస్ట్ స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ అయినా సరే ట్రూ ఉంటే అది మనకి అవుట్పుట్ అనేది ట్రూ ఇస్తుంది। సో ఇక్కడ చూడండి 0 ఉంది 1 ఉంది, సో యూ విల్ గెట్ 1, 1 ఉంది 1 ఉంది 1, సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ట్రూ ఉంది, ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ట్రూ ఉన్నాయి కాబట్టి మనకి రెండు స్టేట్మెంట్స్ ట్రూ అనేసి ఇస్తుంది। సో అదే న్యూమరికల్ వాల్యూస్ తో సేమ్ ఇంతకు ముందు చేసినట్టే చేసేసేయాలండి, ఇది బైనరీ ఆపరేషన్, మన వాల్యూస్ ని బైనరీ వాల్యూస్ తో కన్వర్ట్ చేసేసుకొని దెన్
bit wise R అనేది చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఈ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి AND కి R కి అవుట్పుట్స్ అనేది డిఫరెన్స్ గా ఉంటాయి. సో ఇప్పుడు R కి ఏమ అవుట్పుట్ వస్తుందో చూడండి 311127. మరి AND కి వేరే అవుట్పుట్ వచ్చింది చూడండి. సో అంటే R అండ్ AND చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. సో AND లో ఏంటి ట్రూ స్టేట్మెంట్స్ అనేవి ట్రూ అవ్వాలి. ఆర్ లో ఏదైనా సింగిల్ స్టేట్మెంట్ ట్రూ అయినా కానీ మనకి అవుట్పుట్ అనేది ట్రూ ఇస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి XOR. సో ఈ XOR ఏం చేస్తుంది అని అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ లైక్ 10. సో XOR లో ఏంటి అని అంటే మనకి 01 ఇస్తుంది. 10 ఇక్కడ చూడండి. సో 01 ఉన్నా 1 ఇస్తుంది అండ్ 10 ఉన్నా 1 ఇస్తుంది. బట్ 11 ఉంటే మటుకు 1 ఇవ్వదు XOR లో. సో అదండి డిఫరెన్స్ XOR లో. సో ఇది రన్ చేసి చూద్దాము. సో మనం ఏమనుకున్నాము 01 అంటే లైక్ ఇన్పుట్ వాల్యూస్ అనేది ఎనీ ఆఫ్ ద ఇన్పుట్ వాల్యూస్ 1 ఉంటే 1 వస్తుంది. బట్ 2 ఇన్పుట్స్ 11 ఉన్నప్పుడు 0 అయిపోతుంది. అంటే ఇది ఇదర్ 2 స్టేట్మెంట్స్ ట్రూ ఉన్నా ఇదర్ 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ ఉన్నా కూడా అవుట్పుట్ అనేది ఫాల్స్ అయిపోతుంది. అంటే ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ అనేది ట్రూ ఉండాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సింగిల్ స్టేట్మెంట్ ట్రూ ఉంది కాబట్టి ట్రూ ఇస్తుంది. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ సారీ ట్రూ ఉన్నాయి. సో అవుట్పుట్ అనేది 0 ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా XOR అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ట్రూ ఇస్తున్నాను అప్పుడు ఏమైపోతుంది 0 ఇచ్చేస్తుంది. ఈ విధంగా అంటే లైక్ ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ 0 ఇస్తున్నాను అంటే ఏమైపోతుంది ఇప్పుడు 11 అనేది వస్తుంది. అంటే 2 ఎనీ ఆఫ్ ద స్టేట్మెంట్ అనేది ట్రూ ఉండాలి. బట్ 2 స్టేట్మెంట్స్ అనేది ట్రూ ఉండకూడదు. 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ ఉండకూడదు. అది XOR అండి. సో సేమ్ మనకి ఇది కూడా XOR లో అలానే కన్వర్ట్ అయ్యేసి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి నంపై డాట్ ఇన్వర్ట్. సో నంపై డాట్ ఇన్వర్ట్ ఏం చేస్తుంది అని అంటే దీనిని మనం బిట్ వైజ్ నాట్ అని కూడా అనుకోవచ్చు. అంటే బిట్ వైజ్ నాట్ మనం ఎలా చేస్తాము జీరోస్ వన్స్ కన్వర్ట్ అయిపోతుంది వన్స్ జీరోస్ ఆ విధంగా కంప్లీట్ చేసుకుంటాము కంటే. సో ఇది సైన్ ఇన్ టీచర్స్ వచ్చేసరికి టూస్ కాంప్లిమెంట్ అయిపోతుంది. రిటర్న్ లో టూస్ కాంప్లిమెంట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో టూస్ కాంప్లిమెంట్ అంటే ఏంటి చూద్దాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను మీకు బైనరీ అడిషన్ కూడా చూపిస్తాను. అంటే లైక్ ఎలా చేస్తాము ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 అనే నంబర్ తీసుకుంటాను. 7 బైనరీ రిప్రజెంటేషన్ వచ్చేసి 111 కదండి. సో ఇప్పుడు నేను టూస్ కాంప్లిమెంట్ చేస్తున్నాను. సో టూస్ కాంప్లిమెంట్ అంటే ఏం చేస్తాను ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ వస్తుంది. వన్స్ కాంప్లిమెంట్ అంటే 1 ఉన్నాయి 0 అయిపోతుంది 0 ఉన్నాయి 1 అయిపోతుంది. సో ఇది వచ్చేసి వన్స్ కాంప్లిమెంట్. దీన్ని వన్స్ కాంప్లిమెంట్ అంటాం. ఎలా అని అంటే తెలుసు కదండి లైక్ 0 వన్స్ అయిపోతున్నాయి 1 0 అయిపోతున్నాయి. నెక్స్ట్ దీనికి 1 యాడ్ చేస్తే అది టూస్ కాంప్లిమెంట్ అయిపోయింది. సో లైక్ ఉన్న నంబర్ కి వన్స్ కాంప్లిమెంట్ చేసి ఆ నంబర్ కి 1 యాడ్ చేస్తే దాన్ని టూస్ కాంప్లిమెంట్ అంటాము. సో 7 కి టూస్ కాంప్లిమెంట్ ఏమొస్తుంది అనేది మనం చెక్ చేస్తున్నాము. సో 0+1 ఏమవుతుంది 1 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 0+1 వచ్చేసి 1 అయిపోతుంది. నెక్స్ట్ ఏమైపోతుంది ముందు సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నంబర్స్ ప్రాసెస్ 0 0. సో ఇదండి టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ 7. సో ఈ నెంబర్ వచ్చేసి 1. సో 7 కి టూస్ కాంప్లిమెంట్ వచ్చేసి 1 అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ మనం నంబర్ ఆఫ్ బిట్స్ అనేది 8 బిట్స్ తీసుకున్నాం అనుకోండి. 7 నంబర్ కి మనం 8 బిట్స్ రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూద్దాం 8 బిట్స్ రిప్రజెంటేషన్ ఎలా. సో ముందు ప్యాడింగ్ అనేది చేస్తున్నాం అంటే 1 2 3 4 5 తర్వాత సేమ్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తుంది. ఎందుకంటే ముందు 5 జీరోస్ అనేది యాడ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమైపోతుంది నంబర్. సో ఇప్పుడు దీనికి 0 కాంప్లిమెంట్ వచ్చేసి ఏమైపోతుంది అంటే 1 కాంప్లిమెంట్ వచ్చేసి ఏమైపోతుంది 1 1 1 1 5 1s వచ్చేస్తాయి. నెక్స్ట్ మిగతా అన్ని 0s వస్తాయి. ఇది 1 కాంప్లిమెంట్ ఆఫ్ 7. ఇన్ని మనం ఇక్కడ 8 బిట్స్ తీసుకుంటే
నెక్స్ట్ ఏంటి దీనికి వన్ యాడ్ చేస్తే దాన్ని టూ కాంప్లిమెంట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను వన్ యాడ్ చేస్తున్నాను. వన్ యాడ్ చేస్తే ఏమైపోతుందండి చూద్దాం. వన్ యాడ్ చేసినప్పుడు ఏమైపోతుంది? సో వన్ ప్లస్ జీరో ఈజ్ వన్ ఫైనల్ గా. సో ఇక్కడ వన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దానికంటే ముందు ఆపరేషన్ ముందు ఏమొస్తుంది? వన్ ప్లస్ జీరో అగైన్ వన్, సారీ ఇక్కడ జీరో. మిగతా అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా, రిమైనింగ్ అన్ని మనం అడిషన్ చేసేటప్పుడు అన్ని ముందు అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉండిపోతాయి కదండి. సో ముందు అన్ని లైక్ వన్ 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 ఫోర్ అండ్ దెన్ ఫైవ్ ఫోర్ ఫోర్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. సో ఫైవ్ డిజిట్స్ అండ్ దెన్ మిగతా అన్ని ఈ విధంగా వచ్చేస్తాయండి. సో ఇది బైనరీ టూస్ కాంప్లిమెంట్ అనమాట. అంటే టూస్ కాంప్లిమెంట్ కి ఏం చేసాము అంటే ఫస్ట్ మనము జీరో వన్స్ కాంప్లిమెంట్ చేసేస్తాము. వన్స్ కాంప్లిమెంట్ కి వన్ యాడ్ చేస్తే అది టూస్ కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇదండి. సో మనం ఇప్పుడు ప్రోగ్రామెటికల్ గా ఇది చూసేద్దాం. ఇక్కడ ఏంటి అనంటే ఇక్కడ టూస్ కాంప్లిమెంట్ అనేది మనం ఎప్పుడైతే ఇన్వర్షన్ అని యూజ్ చేస్తున్నాం, ఇక్కడ సిటీ డాట్ ఇన్వర్ట్ అని యూజ్ చేస్తున్నాం. సో చూడండి ఏమవుతుంది అంటే ఉన్న వాల్యూ కి నెగటివ్ వాల్యూ కన్వర్ట్ అయ్యి ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది టూ అది పాజిటివ్ నెంబర్స్ కి ఇలా జరుగుతుంది. సో చూడండి ఇక్కడ నేను ఇన్ అండర్ స్కోర్ నమ్ అని ఇచ్చాను ఒక వాల్యూ, టెన్ వన్ జీరో అని ఇచ్చాను. దెన్ నెక్స్ట్ ఏంటి సిటీ డాట్ ఇన్వర్ట్ దానికి ఇన్వర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి అవుట్ అవుట్ అండర్ స్కోర్ నమ్ అంటే మనం ఈ వాల్యూ ఇన్వర్ట్ చేసిన వాల్యూ అవుట్ అండర్ స్కోర్ నమ్ లో సేవ్ చేశాను. సో అది మనకి లాస్ట్ కి ఇన్వర్షన్ ఆఫ్ వన్ జీరో అని చెప్పేసి వచ్చేసి అవుట్ అండర్ స్కోర్ నమ్ లో మనకి వాల్యూ అనేది ఏంటి అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇదండి రిజల్టెడ్ మైనస్ డబల్ వన్. ఈ విధంగా ఇక్కడ టూస్ కాంప్లిమెంట్ అనేది జరగలేదు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఒకటి స్టేట్మెంట్ ఇస్తానికి చూడండి. మనం ఎప్పుడైతే అరే అని యూజ్ చేస్తున్నామో ఇక్కడ అరే యూజ్ చేసి చేస్తున్నాను. సో ఇక్కడ థర్టీన్ అనే నంబర్ ఉంది. సో థర్టీన్ అనే నంబర్ కి మనం ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేస్తాము, తర్వాత టూస్ కాంప్లిమెంట్ చేస్తాము. సో దానికి రిప్రజెంటేషన్ వచ్చేసి 243. సో ఇప్పుడు దీనికి టూస్ కాంప్లిమెంట్ నంబర్ 243 వస్తుంది. ఇక్కడ నేను ఎప్పుడైతే ఇంట్ 8 అని ఇస్తున్నానో అప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఇక్కడ ఇంట్ 8 తీసుకున్నప్పుడు మైనస్ 14 అని వస్తుంది. అదే అన్సైన్డ్ ఇంట్ అని తీసుకున్నాం అనుకోండి, యు ఇంట్ 8 అని తీసుకున్నాను ఇక్కడ నేను ఇప్పుడు. సో యు 8 ఇంట్ తీసుకున్నప్పుడు 242 అంటే ఇది టూస్ కాంప్లిమెంట్ కన్వర్ట్ అయిపోతుంది. అన్సైన్ ఇంట్ ఇచ్చినప్పుడు అన్సైన్ ఇంట్ వాల్యూ ఇచ్చినప్పుడు యూ ఇంట్ 8 ఇచ్చినప్పుడు అన్సైన్ వాల్యూ కన్వర్ట్ చేసుకుని దెన్ అది టూస్ కాంప్లిమెంట్ కన్వర్ట్ చేసుకుని మనకి వాల్యూ అనేది ఇస్తుంది. ఇదండి ఇన్వర్షన్ గురించి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఇక్కడ ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను ఇక్కడ అరేని పాస్ చేస్తున్నాను, 2025 అని అరేని పాస్ చేస్తున్నాను. బట్ ఇక్కడ నేను ఏం ఇవ్వట్లేదు, అంటే డీ టైప్ అనేది ఏం ఇవ్వట్లేదు. సో చూడండి అవుట్పుట్ మైనస్ 3 మైనస్ 1 అండ్ మైనస్ 26. అదే నేను నెగటివ్ నెంబర్స్ పాస్ చేస్తున్నాను ఇక్కడ మైనస్ 2 అండ్ మైనస్ 25 అని పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. సో మైనస్ 2 ఇస్తే 1 అండ్ మైనస్ 1 అండ్ 24 అన్ని వాల్యూస్ చేంజ్ అయిపోతున్నాయి. అంటే ప్రీవియస్ వాల్యూ లైక్ మైనస్ అని ఇచ్చాము, దానికి ఇన్వర్షన్ ప్రీవియస్ వాల్యూ ఇస్తుంది. సో ఇదండి ఇన్వర్షన్ గురించి. ఏంటి అని అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాము, డేటా టైప్ అనేది కన్వర్ట్ చేస్తున్నాము, అప్పుడు టూస్ కాంప్లిమెంట్ కిందికి వెళ్ళిపోతుంది, టూస్ కాంప్లిమెంట్ తీసుకుంటుంది. లేదా నార్మల్గా ఇచ్చేస్తే అది మనకు ప్రీవియస్ నెంబర్ కానీ నెక్స్ట్ నెంబర్ కానీ ఇస్తుంది. ఇదండి ఇన్వర్షన్ గురించి. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనేది టూ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఈ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏం చేస్తుంది అని అంటే మనకు మనకి ప్రాసెస్ అంతా గుర్తుకు లేదు, ఎలా షిఫ్ట్ చేయాలి ఏంటి అనేది గుర్తుకు లేదు అని అంటే జస్ట్ మనం మల్టిప్లికేషన్ చేసుకొని చేసుకోవచ్చు లెఫ్ట్ షిఫ్ట్ అనేది.
అంటే యాక్చువల్గా ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ అన్నప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ కి వాల్యూస్ అనేవి షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే ప్యాడింగ్ రైట్ లో ప్యాడింగ్ అనేది జరుగుతుంది, ఆ రైట్ కి వాల్యూస్ అనేది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ద బిట్స్ ఆర్ షిఫ్టెడ్ టు ద లెఫ్ట్ బై అపెండింగ్ టూ అపెండింగ్ జీరోస్. సో జీరోస్ అపెండ్ అయితే ఉంటాయి కాబట్టి షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో మీకు ఈ ప్రాసెస్ అంతా ఐడియా లేదు అని అంటే జస్ట్ ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు 2 to the power ఆఫ్ ఏవైతే వాల్యూ ఇస్తున్నామో అది చేయొచ్చు. సో ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నాకు షిఫ్టింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ఐడియా లేదు అనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి మనము, జస్ట్ 2 to the power. ఇప్పుడు నేను ఇక్కడ 5 and 2 ఇచ్చాను, షిఫ్ట్ వాల్యూ ఏమో 2 ఇచ్చాను, 2 షిఫ్ట్స్ చేయమని. అప్పుడు నేను ఇన్పుట్ నంబర్ ఏమో 5 ఇచ్చాను. అండ్ ఇక్కడ మెయిన్ గా మనం చూడాల్సింది ఇదండి, ఇక్కడ నేను లెఫ్ట్ షిఫ్ట్ అని యూజ్ చేస్తున్నాను. ఇది షిఫ్ట్ లెఫ్ట్ అండర్ స్కోర్ షిఫ్ట్ యూజ్ చేసినప్పుడు ఏమైతుంది అని అంటే లెఫ్ట్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, పవర్ అనేది రేజ్ అయిపోతుంది. సో 2 into 2 = 4, దెన్ 5 into 4 ఇది పవర్ రేజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ 3 వాల్యూ ఇస్తాను చూడండి, 3 ఇస్తే ఏమైపోతుంది, 5 and 3 ఇచ్చాను. సో అప్పుడు 40 అనేది వస్తుంది. సో యాక్చువల్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పాను చూడండి. సో మనం 5 ఇచ్చినప్పుడు 2 raised to the power of 2 అయింది అని అంటే 5 into 4 is 20. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాము, 3 ఇచ్చాం, బిట్ నెంబర్ ఇస్ షిఫ్ట్ బిట్ ఇస్ 3 అని ఇచ్చాం. అన్నప్పుడు ఏమవుతుంది, 2 raised to the power of 3, 2 raised to the power of 3 is 8, 8 multiplied with 5 is 40. ఇప్పుడు చూడండి 4 ఇస్తే ఏమైపోతుంది, 2 raised to the power of 4 is something 32, సారీ 16 into 5 is 80. సో ఈ విధంగా మనము మల్టిప్లికేషన్ అనేది చేసుకోవచ్చు షిఫ్టింగ్ అనేది ఐడియా లేకపోతే. నెక్స్ట్ ఏంటి, రైట్ షిఫ్ట్ అనేది ఏమైపోతుంది అని అంటే డివిజన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ రైట్ షిఫ్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం, ఇక్కడ రైట్ అండర్ స్కోర్ షిఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి నేను 2 ఇస్తున్నాను, సో అప్పుడు రైట్ షిఫ్ట్ వాల్యూ ఏమైపోతుంది, 1, అంటే డివైడ్ చేసినప్పుడు వాల్యూ అనేది 1 అనేది వస్తుంది. సో ఎలా డివైడ్ చేస్తాం ఏంటి అనేది చూడండి, సేమ్ అక్కడైతే పవర్ యూజ్ చేస్తాం, 5 multiplication with 2 by 2 power 2, ఇక్కడ డివైడ్ విత్ 2 power 2 అని అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఇక్కడ 2 power 2 is 4, అండ్ దెన్ డివిజన్. సో ఇప్పుడు వాల్యూ ఇస్తే చూడండి నెక్స్ట్ వాల్యూ 3, సో 2 power 3 is 8, 8 అండ్ దెన్ ఈ వాల్యూ చేంజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. పెద్ద వాల్యూ ఇద్దాం ఇక్కడ 20 అనేది ఇద్దాం. సో ఇదండి, సో ఇక్కడ ఏమైపోతుంది, 2 power 3 is 8. సో ఇక్కడ 20 ఉంది, సో 20 with 8, సో 2 వచ్చేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, సో 2 power 3 8 అయిపోతుంది అండ్ 20 8. మనం కోషెంట్ అనేది ఇక్కడ ప్రజెంట్ చేస్తాము. సో కోషెంట్ ఏమైపోతుంది, 8 ఉంది 20 ఉంది, 8 to 16 కదండి. సో ఇక్కడ షిఫ్టింగ్ లో 2 అనేది వచ్చేస్తుంది. ఇది రైట్ షిఫ్ట్ గురించి. సో మనం మళ్ళీ వాల్యూ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం కోషెంట్ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఇదండి రైట్ షిఫ్ట్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి బైనరీ రిప్రజెంటేషన్. సో మనకి ఎప్పుడైనా బైనరీ వాల్యూస్, బైనరీ వాల్యూ ఆఫ్ 2, బైనరీ వాల్యూ ఆఫ్ 10, ఆర్ బైనరీ వాల్యూ ఆఫ్ పెద్ద నెంబర్ కావాలి, నాకు చేసుకునే టైం లేదు అన్నప్పుడు ఏం చేస్తాను, బైనరీ రిప్రజెంటేషన్ బైనరీ REPR అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తే, అనే మెథడ్ ని యూజ్ చేస్తే నాకు బైనరీ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను బైనరీ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నాను, బైనరీ వాల్యూ ఆఫ్ 10. సో చూద్దాం ఏమిస్తుందో. సో బైనరీ వాల్యూ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ బైనరీ REPR అనేది యూజ్ చేస్తున్నాను. బైనరీ వాల్యూ ఆఫ్ 10 is 1010. సో మనకి పెద్ద నెంబర్ కాదు, చిన్న నెంబర్ చూద్దాం. బైనరీ వాల్యూ ఆఫ్ 1 is 1, బైనరీ వాల్యూ ఆఫ్ 2 is. మనకి రిప్రజెంటేషన్స్ అన్ని తెలుసు, బట్ టెస్టింగ్ కి ఇప్పుడు చూద్దాం 10.
సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో బైనరీ వాల్యూ ఆఫ్ 100 డివైడెడ్ బై 4. దీనికి షార్ట్ కట్ టెక్నిక్ కూడా ఉంటుందండి. లైక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి, పెద్ద పెద్ద నెంబర్స్ అని అంటే షార్ట్ కట్ టెక్నిక్ కూడా ఉంటుంది మనకి బైనరీ రిప్రజెంటేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. కాకపోతే ఇక్కడ మనం డిజిటల్ కాదు కదండి నేర్చుకునేది, పైథాన్ కదా. సో ఇది బైనరీ రిప్రజెంటేషన్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఏంటండి, ప్యాక్ బిట్స్. సో ఈ ప్యాక్ బిట్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్ టు ప్యాక్ ది ఎలిమెంట్స్, మొత్తం ప్యాక్ చేసేస్తుంది. అంటే ఏంటి, వచ్చిన రిజల్టెంట్ కి జీరోస్ యాడ్ చేస్తుంది, ప్యాడింగ్ అనేది చేస్తుంది. చూద్దాం ఎలా ప్యాక్ చేస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ నేను ప్యాకింగ్ చేస్తున్నాను, ప్యాక్ ఉంటుంది అన్ ప్యాక్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ నేను ఎన్పీ డాట్ అరే ఇచ్చాను, ఈ విధంగా ప్యాక్ బిట్స్ ఆఫ్ ఏ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు -1 అని ఇచ్చాను. సో చూడండి ఎలా ప్యాక్ చేస్తుంది అనేది. సో 160, 64 యాక్చువల్లీ ఇది ఏంటండి బైనరీ రిప్రజెంటేషన్. 1010 రిప్రజెంటేషన్ ఏంటండి. సో ఇక్కడ ఏముంది, 010 అనేది ఉంది, 101 అనేది ఉంది. సో ఇక్కడ ఓన్లీ మనకి 3 bits అనేది ఉంది కదండి. సో నెక్స్ట్ మిగతా 5 bits అనేది జీరోస్ అనేది అపెండ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 1010 101 నెక్స్ట్ 5 zeros, 3 4 5 zeros వస్తుంది. సో అప్పుడు 5 zeros అపెండ్ అయ్యేసరికి ఏమైపోతుంది, ద వాల్యూ ఈస్ 160. సో ఇక్కడ ఏముంది, 010 ఉంది. సో అప్పుడు వాల్యూ ఏమైపోతుంది, 010కి 5 zeros అపెండ్ అయింది, 1 2 3 4 5. సో అప్పుడు వాల్యూ అనేది 64 అయిపోతుంది. సో ఈ విధంగా మనం వాల్యూస్ అనేది అది ప్యాడింగ్ అనేది ప్యాకింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ యాక్సిస్ ఈక్వల్ టు -1 అన్నాం. సో ఈ విధంగా అంటే అకార్డింగ్ టు రోస్. సో ఇప్పుడు ఎప్పుడైతే యాక్సిస్ ఈక్వల్ టు 1 అని అంటాము అప్పుడు కాలమ్ వైస్ వస్తుంది. సో చూద్దాం అది కూడా, యాక్సిస్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ఇస్తాను. సో ఇప్పుడు వాల్యూ వచ్చేసి 160, 64, 192, 32 వచ్చింది కదండి. సో ఇప్పుడు చూడండి యాక్సిస్ ఈక్వల్ టు 1 ఇస్తే ఏమొస్తుందో చూడండి, 128, 64, 128, 128, 64, 128 ఈ విధంగా వచ్చేస్తుంది. సో యాక్సిస్ ఈక్వల్ టు -1 అంటే డిఫరెంట్ వస్తుంది, +1 అంటే డిఫరెంట్ గా వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ ఏంటి, అన్ప్యాకింగ్. సో ఇప్పుడు ప్యాకింగ్ అనేది చూస్తాము, అన్ప్యాకింగ్ ఎలా చేస్తుంది అంటే మనకి ప్యాకింగ్ అంటే ఏంటండి, మనం ఏదైనా పార్సల్ ప్యాక్ చేస్తాము, సో దాన్ని పార్సల్ కరెక్ట్ ప్లేస్ కి రీచ్ అయ్యాక ఏం చేస్తాం, అన్ప్యాకింగ్ అనేది చేస్తాం కదండి. సో అన్ప్యాకింగ్ అనేది ఎలా చేస్తున్నాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఎన్పీ డాట్ అరే అని ఇచ్చాను, అరే వాల్యూస్ ఏమి ఇచ్చాను, 2723 ఇచ్చాను. అండ్ ఇక్కడ ఎన్పీ డాట్ యూనిట్ యూ అన్ సైన్ ఇన్ 8 అని ఇచ్చాను. అండ్ దెన్ ఇక్కడ అన్ప్యాకింగ్ అనేది చేస్తున్నాం, అన్ప్యాక్ బిట్స్ ఏ కమా యాక్సెస్ ఈక్వల్ టు 1. సో ఇందాక చూసాం కదండి యాక్సెస్ ఈక్వల్ టు 1 అంటే ఏమవుతుంది. సో ఇక్కడ ప్యాకింగ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ ని అన్ప్యాక్ చేస్తుంది చూడండి. సో యాక్చువల్ వాల్యూ ఇస్ 10 కదండి 2 కి. సో ముందంతా 0 ప్యాడింగ్ అయిపోయింది. సో 7 కి ఏంటి, 111. సో ముందంతా ప్యాడింగ్ అయిపోయింది. సో ఈ విధంగా వాల్యూస్ అనేది ప్యాక్ అయిపోతుంది. సో ఇక్కడ యూ ఇన్ 8 ఇచ్చాను కాబట్టి 8 వాల్యూస్ అయిపోయింది. ఒకవేళ 16 ఇచ్చాను అనుకోండి, సో చూడండి ఏమవుతుందో, 16 వాల్యూ తీసుకోవట్లేదు. సో 8 ఇచ్చేసి చూద్దాం. సో ఈ విధంగా మనము ప్యాకింగ్ చేసుకోవచ్చు, అన్ప్యాకింగ్ చేసుకోవచ్చు అండి. ఇది మనం బైనరీ ఆపరేషన్స్ గురించి ఇది అండి. సో బైనరీ అండ్, బైనరీ ఆర్, బైనరీ ఎక్సార్, దెన్ బైనరీ ఇన్వర్ట్, ప్యాక్ బిట్స్, అన్ప్యాక్ బిట్స్. సో ఇదంతా బైనరీ ఆపరేషన్స్ గురించి అండి. సో ఇదండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.